హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజైతే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నానండి. అలాగే మా క్రేజీ బ్రదర్స్ చేసిన క్రేజీ పనులు కూడా ఈ వీడియోలో కొన్ని షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే మీకు బాగా నచ్చుతుంది, అలాగే బాగా ఎంజాయ్ చేస్తారు వీడియోని. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి, అలాగే కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. మార్నింగ్ 6 నుంచి వీడియో స్టార్ట్ చేశానండి. అక్కడ ఒకళ్ళు పువ్వులు ఎడుతున్నారు కదా, ఆ పువ్వులు ఏంటో నెక్స్ట్ చూపిస్తాను. ఇదైతే మా బాజీ బీరపాదు పెట్టారు. అదైతే చెట్టుని ఎక్కేసి అక్కడ నుంచి కరెంట్ తీగల మీద పాగుతుంది అది. మా బాజీ అంటే మా నాన్నగారండి, నేను బాజీ అని పిలుస్తాము. ఆ తర్వాత నేను టీ తాగేశాను. ఆ తర్వాత ఏం చేశానో వీడియోలో చూపిస్తాను. వీడియో కంటిన్యూగా చూడండి. ఇక్కడ పూలు ఎడుతున్నారు కదా, అవి చూపిస్తానన్నాను కదా, పారిజాతం పూలు. అవి వాటిని మనం కొయ్యకూడదండి. అవి న్యాచురల్గా కింద రాలిపోయిన తర్వాత మనం ఒక క్లాత్ వేసుకుంటే క్లాత్ మీద ఉంటాయి, మనం తెచ్చుకుని ఇలా పూలు గుచ్చాలి. మా నాన్నమ్మలు అయితే ఇంక డైలీ ఇదే పని అంట. నేనైతే సెలవులకు వచ్చానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా నాన్నమ్మలు పొద్దుట 6 నుంచి మేము కనీసం 9 అవుతుందండి ఇవి గుచ్చుతూనే ఉంటున్నారు. ఇవి చాలా చిన్న పువ్వులు కాబట్టి, ఇవి చిన్న పువ్వులు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా ఓపికగా గుచ్చుతారు. ఇదే పారిజాతం అండి. మీలో ఎంతమంది దీన్ని చూసారో కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పుడు సినిమాలో చూసి పారిజాతం అంటే చాలా పెద్దది ఉంటుంది అనుకున్నాను, కానీ రియాలిటీలో ఇది చాలా చిన్నగా ఉంది. ఈ మొక్కలైతే టెంపుల్స్ దగ్గరే ఉంటాయండి. మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ ఉన్నాయి ఇవి. చాలా ఫ్లవర్స్ ఉడతాయి ఇదే సీజన్లో, కానీ చాలా త్వరగా వాడిపోతాయి. నైటు ఇడుస్తాయి ఇవి, పొద్దుటికి రాలిపోతాయి. మనం రాలిపోయినవి తీసుకొచ్చి గుచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ మా అమ్మగారు కూర కోస్తున్నారు. అవును, ఇద్దరికి ఏమవుతాయి. మా అమ్మ అక్కడ కూర కోస్తున్నారు, నేను ఇక్కడ దోశ వేయడం కోసం వచ్చాను. దోశ కాదండి, ఇది మినపట్టు. చాలా బాగుంటుంది, నాకు దోశ కంటే మినపట్టే ఇష్టం. దీని మీద కొంచెం ఆనియన్స్ దింపుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను దోశలు వేసేసి పిల్లలకి ఇచ్చేసిన తర్వాత నేను వెళ్ళి పువ్వులు గుచ్చానండి. ఇంకా కర్రీ వండడం ఏమి వీడియో తీయలేదు. ఇంక తర్వాత ఇది ఆల్మోస్ట్ అందరూ లంచ్ చేసేసిన తర్వాత వీడియో తీసాను. ఆ రోజైతే చిక్కుడుగాయ టమాటా వండాం, అలాగే చారు, చాలామంది రసం అని కూడా అంటారు. మా ఇంట్లో వాళ్ళకైతే చిక్కుడుగాయ కర్రీ అన్నా వంకాయ కర్రీ అన్నా చాలా ఫేవరెట్ కర్రీ, చాలా ఇష్టంగా తింటారు. ఆల్మోస్ట్ నాకు కూడా చాలా ఇష్టం. ఆ రోజైతే ఇంకా లంచ్ చేసేసాం. ఆ తర్వాత ఇక్కడికి మా ఇంటి దగ్గరకి మేకలు అయితే విపరీతంగా వస్తాయండి. మధ్యాహ్నం టైంలో అసలు ఇంట్లోకి వెళ్ళామంటే మొక్కల్ని తినేస్తాయి. వాటిని చూసుకుంటా కాసుకుంటానే ఉండాలి అవి మన ఇంటికి రాకుండా. ఇక్కడ అదే చేస్తున్నాం నేను మా సాతు బాబు. బీరపాదం తింటలేదేమోలే, కిందకి ఎక్కడెక్కడ తినేదినేమో. రా సాయంత్రం మటన్ కూర వండేసుకుందాం రా సాతు. మేకను పట్టుకోరా, ఆ పిల్లని పట్టుకో, అదైతే బాగుంటుంది మెత్తగా. రా మేకలు వచ్చేస్తారు, ఎవరు మా మేకను తిన్నారు అని. మాకే తెలుసు, మేమెందుకు తింటాం అనాలి. తుక్కు పట్టుకెళ్ళట పడే ఇవాళ టుడే ఫోటో. ఈరోజు చూడు 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 సాత్విక్ వెళ్ళిపోతాయేమో. ఇంకా
चाल अंत वाटर इंद्र नी देवजीत मिलकिया अट्लाड़कोनवरा कल इव रेडो कर्थी दाने वदल रखदाने वदल मूडो दिन चूपचु सत् चूप वदलको चूप వదిలితే వాటి దగ్గరికి వెళ్ళిపోద్ది ఇది కూడా అవి రెండు అక్కడ ఆగిపోయినాయి ये चूड़ा इधर फोटो तीन वैसे वैसे चुद्ध चीत नडल इंको पुंजे चूड़े मूड बात पिल रे मन पिल उूट चूँ चूँ बात पिल मन पिल नव्तार बाबा चूस्ते वीडियो अच्छे इकड़ता एंड चेस्ट वीडियो नचते प्लीज़ और लाइक चेंदी अलगे शेयर चेंदी वीडियो अच्छी कामेंट चेंदी मोदी चूस्ते कानल सब्सक्राइब पक्न बेल आइकन क्लिक चेंदी इक पि सब्सक्राइब नोट चुप्ता अंकनी ऐड जस्ट फन विन बेल आइकन क्लिक चेंदी।